राष्ट्र प्रजल्नी ओटु अडिगे नैतिक विलुव तेलुगुदेशं पार्टीकि लेदनी विद्याशाख मंत्री आदिमूलपु सुरेश अन्नारु। नेल्लूरु जिल्ला पोदलकूरुलोनी वैएस्सार् कांग्रेस पार्टी कार्यालयंलो शुक्रवारं आयन कार्यकर्तलतो नायकुलतो समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ బాబులు హైదరాబాద్ లో కూర్చుని ట్విట్టర్ లో ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు। మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇల్లు చక్కబెట్టుకోవడం చేతకాలేదని ఆయన రాష్ట్రమంతా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు। సీఎం జగన్ పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు। సర్వేపల్లి నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి 300 కోట్లు ఖర్చు చేయడం సంతోషంగా ఉందని ఇందుకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు। తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరారు। కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి గురుమూర్తి గెలుపుకు కృషి చేయాలని కోరారు। ఈ సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథి, స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు। అమ్మఒడి కార్యక్రమం చూసాం, పోయిన సంవత్సరం 42 లక్షల మంది అయితే ఈసారి 44.5 లక్షలు, వచ్చే సంవత్సరం ఇంకా పెరగచ్చు। ఎట్లా పెరుగుతా ఉన్నాయి, కొత్త వాళ్ళు వస్తాం, కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా ఈ సంక్షేమ కార్యక్రమానికి అర్హులు అంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి। ఈరోజు అభివృద్ధి లేదు, కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ మళ్ళా ఈరోజు బురద చల్లే ప్రయత్నం చేస్తాం, నాకు అర్థం కావట్లేదు। ఈ యొక్క నాడు నేడు కింద పాఠశాలలు ఏ విధంగా మార్పు చెందాయి, ఏ విధంగా సమూలంగా మౌలిక వసతుల్లో కానివ్వండి, విద్యా ప్రమాణంలో కానివ్వండి, ఉపాధ్యాయుల మరి శిక్షణలో కానివ్వండి, ఎన్ని మార్పులు జరిగే వాళ్ళు కనపట్టలేదా? వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో పోతున్నప్పుడు ఇంతకుముందు అనే ఏ విధంగా ఫ్లోరింగ్ ఉండేది, ఇప్పుడు ఏ విధంగా గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చింది, ఏ విధంగా కొత్త కొత్త ఫ్యాన్లు వచ్చినాయి, ఏ విధంగా ఫర్నిచర్ వచ్చింది, వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళకి ఎంతో చెప్పటం లేదా? చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కట్లేదు కొంతమందికి, ఎందుకంటే నిద్రపోయే వాళ్ళని మనం లేపచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళనే మనం ఎక్కడ లేపగలం? కాబట్టి వాడు తెలుగుదేశం పార్టీ మరి నాయకులు మరి ఎన్ని బురద చల్లే ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవాకులు చవాకులు పేర్చినా కూడా ఈ ప్రజలు ముఖ్యంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గం సెగ్మెంటే కాదు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 మరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఇప్పటికే ఒక తీర్మానం చేసుకున్నారు। మరి అనవసరంగా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఓటు అది మురిగిపోయే పరిస్థితి కనపడతా ఉంది, అనవసరంగా మా యొక్క గ్రామ అభివృద్ధి గుంటుపడే ప్రమాదం ఉందేమో, కాబట్టి మనం మద్దతు పలుకుతామని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు ఈ యొక్క ఓటింగ్ శాతం కూడా పెరిగే మరి అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను। 80 నుంచి 85% ఓటింగ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, అప్పుడే మనకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా। మరి మనకు గత 2014-19లో వచ్చినటువంటి మెజారిటీ పక్కన పెట్టండి, అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్నటువంటి ఆ యొక్క మరి అధికార దుర్వినియోగం కానివ్వండి, పార్టీని అడ్డు పెట్టుకొని ఏ విధంగా మరి అప్పుడున్నటువంటి మరి ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన, ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మరి ఆయన ఈరోజు తన ఇల్లు చక్కబెట్టుకోవడం తెలియదు కానీ ఇల్లు వదిలిపెట్టి మొత్తం దేశంతో తిరుగుతూ నేను రాష్ట్ర నాయకుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు, ఆయనకు తగిన ముందు చెప్పాల్సిన తరుణం మరి దగ్గరలో మరి త్వరలోనే ఉంది, కాబట్టి మీరు అందరూ కలిసికట్టుగా మరి పనిచేస్తే ఆ యొక్క మెజారిటీ రేపు రాబోయే మెజారిటీ బహుశా ఈ సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలోనే మరి ఒక సువర్ణాక్షరాలతోటి ఆ యొక్క తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్లో మరి సర్వేపల్లి నియోజకవర్గం ఈ విధంగా మార్పు చెంది ఈ విధంగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మరి ఈ విధంగా మద్దతు తెలిపారనే విధంగా ఆ యొక్క మెజారిటీ ఇక అది ఒక శిలాశాసనంగా మిగిలిపోయి రాబోయే రోజుల్లో కూడా అదే సర్వేపల్లి నియోజకవర్గం మెజారిటీ అంటే అది ప్రమాణంగా తీసుకొని ముందుకు పోవాల్సిన మరి సమయం ఆసన్నమైందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పటికే ఈరోజు మరి ఎమ్మెల్యే గారికి మీరు అందరూ తెలుపుతున్నటువంటి మద్దతు నిజంగా చాలా గొప్పది ఎంత